రీసెంట్లీ వీ బీన్ హియరింగ్ అబౌట్ లాట్ ఆఫ్ దీస్ ఇన్సిడెంట్స్ ఈ దళితుల మీద ఘటనలు జరగడము ఈ ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగినప్పుడు ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా ఏమిటి అని అంటే ముందు ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు పట్టించుకునేవారు ఎవరు లేరు దేవర్ హ్యాపెనింగ్ యాజ్ దో ఇట్ వాజ్ రన్ ఆఫ్ ద మెల్ ఈవెంట్ కింద దేవర్ ఇగ్నోర్డ్ బట్ నావ్ ప్రీవియస్ గవర్నమెంట్స్కు మన గవర్నమెంట్స్కు తేడా ఏమిటనంటే మనం నావ్ వీఆర్ నాట్ వాంటింగ్ టు కీప్ క్వాయిట్ తప్పు ఎవరు చేసినా కూడా తప్పు తప్పే and it is our duty as people in power to make sure that such mistakes do not happen this is the line this is the fundamental change in thinking government lo Pata government laku mana government laku first time we have a situation where ఏదైనా తప్పు చేస్తే ఎస్ఐ ఎస్ఐని కూడా జైల్లో పెట్టే పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడు జరగల బట్ నా ఇట్స్ హ్యాపనింగ్ ఎస్ఐ తప్పు చేసినా కూడా సిఐ తప్పు చేసినా కూడా గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ కండక్ట్ చేసి సో మచ్ సో దట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కూడా పెట్టి జైల్లో కూడా పెడతా ఉన్న పరిస్థితులు ఫస్ట్ టైం ఇట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ బహుశా దేశంలో కూడా ఎక్కడ జరగదేమో రాష్ట్రంలో అయితే ఇంతవరకు ఎప్పుడు జరగల బట్ మన రాష్ట్రంలో ఇటువంటి దాదాపుగా ఇప్పటికే నాలుగైదు చోట్ల చేశాం కారణం ఏమిటి అని అంటే ఎక్కడో ఒకచోటి వ్యవస్థ వ్యవస్థలోకి మార్పు రావాలా మనం అధికారంలో ఉన్నప్పుడు కెన్ వీ సే దట్ వీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ గెట్ అవే విత్ ఇట్ ఆ ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్లో ఉన్న వాళ్ళు మన బంధువులే అయితే మనకు నచ్చుతుందా మనకు నచ్చినప్పుడు మనం అటువంటి పని చేయడం కరెక్టేనా అని ఇటువంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ను వీ నీడ్ టు ఆస్క్ ఆర్ సెల్స్ అండ్ ఫస్ట్ టైం విఆర్ ఆస్కింగ్ ఆర్ సెల్స్ అండ్ ఫస్ట్ టైం వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ వాట్ ఈస్ రైట్ ఎక్కడా కూడా చేసింది తప్పు అయితే ఎక్కడా కూడా ఉపేక్షించడం లేదు ఎస్ఐ తప్పు చేసినా సిఐ తప్పు చేసినా కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తా ఉన్నాం సో దిస్ మెసేజ్ అనేది ఖచ్చితంగా అది ఎస్పీస్ వుడ్ హ్యావ్ టు టేక్ ఇట్ టు ద లోవెస్ట్ ఆఫ్ ద ర్యాంక్స్ ఎస్ఐళ్ళ దగ్గరికి సిఐళ్ల దగ్గరికి కానిస్టేబుల్ దగ్గరికి కూడా ఓరియంటేషన్ రావాలి ఎస్పీలు ఏఎస్పీలు డిఎస్పీలు యూనీ టు కండక్ట్ దీస్ ఓరియంటేషన్ మీటింగ్స్

Beyond which where do we stop? How do we deal with situations? Anna Amshalamida proper orientation jaragala. Just because somebody does something, you can't bring that person to a station and gunu go It doesn't work. వీ లివింగ్ ఇన్ డెమోక్రసీ అలా చేయడం తప్పు అన్నది అర్థమయ్యేట్టుగా చెప్పాల అలా చెయ్యకూడదు అనేది అర్థమయ్యేట్టుగా చెప్పాల దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఓటర్ కరెంట్లీ విజిబుల్ ఇన్ సొసైటీ వీటి విషయంలో మనం ఖచ్చితంగా మార్పులు తీసుకొని రావాలి అనే ఉద్దేశంతోనే కొన్ని కొన్ని కష్టం అనిపించినా కూడా డీజీపీ

Please take this message to the lowest of the ranks and please ensure that they become more humanitarian. They should understand where to draw these lines. I'm requesting all the SPs to kindly take this message to the lowest of the ranks so as to avoid these kind of things in fact so much so is today the home minister of our state is dalit a downtrodden woman today the dgp is st why do you think we have done all these things if we cannot give security to the downtrodden

Home I mean home minister, leave alone, law and order, additional DG, Ravi, leave alone. it takes a lot of pain. I know even SPs also, when they are compelled to take these kind of decisions, it causes a lot of pain. So Kuncham I'm requesting all the SPs to take this message to the bottom. It's very important that we bring about this change.